గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ఇక ముందుగా ఈనాడు, ఇక ఆశల జలసమాధి, జావా సముద్రంలో విమాన శలకాలు, ఇక 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక ఇండోనేషియాలోని జాకర్తా సమీపంలో ఆదివారం సముద్రం నుండి విమాన శలకాలను వెలికితీస్తున్న నౌకాదళ బృందం అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం రైతన్నల ఆక్రోషం. ఇక ఢిల్లీ సరిహద్దులో రైతులు చేసిన ఆందోళనకు సంబంధించిన వార్త ఈనాడులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక హర్యానా సీఎం సభకు సెగ తగిలింది, వేదిక హెలిప్యాడ్ ధ్వంసం కూడా చేశారు. ఇక హర్యానాలోని కర్నాల్ జిల్లా క్లైమ్లా గ్రామంలో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమ ప్రాంగణంలో రైతులపై జల ఫిరింగులు ప్రయోగం కూడా చేశారు. దానికి ఇక రైతన్నల ఆక్రోషం అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక చేపల సందడి, కొనుగోలు కోసం జనం బారులు, పోలీస్ బందోబస్తుతో అమ్మకాలు కూడా షురూ చేశారు. ఇక నల్గొండ జిల్లాలోని శాలిగౌరవం ప్రాజెక్టు నుంచి ఆదివారం భారీ చేపలను పట్టి తీసుకొస్తున్న మత్స్యకారులు అంటూ కూడా ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా 65% ఖాళీలే, 8 ఏళ్లుగా నియామకాలు లేవు, విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల కొరత అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక 6 ఏళ్ల వ్యవధిలో 35% మంది పదవి విరమణ పొందారు. ఇక విద్యా నాణ్యత పరిశోధనపై తీవ్ర ప్రభావం కూడా పడుతుంది అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక టీకా, కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్త ఈనాడులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక టీకా పంపిణీలో సవాళ్లు ఏర్పడ్డాయి, ఇక కోవిడ్ యాప్తో ఇక్కట్లు మొదలయ్యాయి, ఇక సిబ్బంది వ్యాక్సిన్ తీసుకునేలా చూసే బాధ్యత ఆసుపత్రులదే, ఇక వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది, దానికి సంబంధించిన వార్త ఈనాడులో చూసుకోవచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక వాహనంతో తొక్కించి మహిళ హత్య, ఇక యాక్సిడెంట్కి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక భర్త కుమార్తెకు గాయాలు, పొలం డబ్బు వివాదమే కారణం, సమీప బంధువే నిందితుడు అంటూ కూడా ఆ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక గ్రామ స్థాయి భూ సర్వేలేంటి, ధరణిలో చేర్చాల్సిన మార్పులపైన దృష్టి, సీఎం ముందుకు ఇబ్బందులు అంటూ కూడా వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ నేడు, పీఆర్సీ పదవి విరమణ, వయసు పెంపు, పదోన్నతలు, ఖాళీలపైన సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇంకా మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక కలెక్టర్తో సీఎం సమావేశం నేడు, హాజరు కానున్న మంత్రులు, అన్ని శాఖల అధికారులు, కీలక అంశాలపైన సమీక్ష, పలు నిర్ణయాలకు అవకాశం కూడా తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో అంశం, ఇక కరోనా వ్యాక్సినేషన్, ఇక రాష్ట్రానికే నేడు టీకా రాక, ఇక పూణే నుంచి హైదరాబాద్కు 6.5 లక్షల డోసులు రానున్నాయి. ఇక 16 రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం. ఇక 99 ప్రభుత్వ, 40 ప్రైవేట్ కేంద్రాల్లో టీకా పంపిణీ షురూ చేస్తున్నారు. ఇక నేడు సీఎంతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించనున్నారు. ఓవైపు కరోనా టీకా వస్తున్న సందర్భంలో మళ్ళా కలవర పెడుతున్న కొత్త మ్యూటేషన్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ముంబైలో 3 దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక కన్నుల పండగ, మల్లన్న పెండ్లి. ఇక ఆదివారం సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లిలో మల్లికార్జున స్వామి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఇక పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి హరీష్ రావు, భారీగా తరలివచ్చిన భక్త జనాలు. ఇక మంత్రితో పాటు మంత్రి మల్లారెడ్డి, మండల చీఫ్ విస్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా హాజరయ్యారు. ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెప్తామంటూ ఈటల వ్యాఖ్యానించారు. ఇక విద్యతోటే అసమానతలు దూరం, అందుకే అన్ని వర్గాల పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేశామంటూ ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇక కుల సంఘాలు ఆత్మగౌరవానికి భవనాలు, వాటితో విద్యార్థులకు శిక్షణనిచ్చే యోచన. ఇక ముదిరాజుల సంక్షేమం టీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది, ముదిరాజ్ భవన్ను శంకుస్థాపనలో మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. వారితో పాటు తలసాని, గంగుల, సబిత, కేకే తదితరులు కూడా హాజరయ్యారు. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక వేలి ముద్రతో వేటు, ఇక పాప్లాన్ టెక్నాలజీతో పట్టేస్తారు, దేశంలో తొలిసారి వినియోగం తెలంగాణలోనే. 2017 మే నుంచి ఇప్పటికీ 111 మంది కటకటాల్లోకి వెళ్లారు. ఇక ఇతర రాష్ట్రాలు 30 కేసులు కూడా ఛేదించారు. ఇక 27.74 కోట్ల చోరీ, సొత్తు రికవరీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక ధరణిలో కొత్త ఆప్షన్, పట్టాదార్ పాస్ పుస్తకాలు నకలు పొందే అవకాశం అంటూ కూడా కొత్త ఆప్షన్ని కూడా ధరణిలో చేర్చారు అంటూ కూడా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో ప్రధాన దినపత్రిక చూసుకున్నట్టయితే, ఇక మీ మాంసం, బర్డ్ ఫ్లూ గుబులు, చికెన్ తినేందుకు జంకు, 50% రాష్ట్రాల్లో తగ్గిన కోళ్ళ అమ్మకాలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. పడిపోయిన ధరలు, గతంలో కిలో 200 నుంచి 220, ఇక పలు చోట్ల ఇప్పుడు 120 నుంచి 160 మాత్రమే. ఇక వనపర్తిలో కిలో ధర 120 రూపాయలు, కామారెడ్డిలోను కూడా 90 రూపాయలే. ఇక పాత బస్తీలో
70 ఇక వ్యాపారులు లభోదిబో పెరిగిన చేపలు మటన్ విక్రయాలు రొయ్యలు కిలోకు 100 ఇక కొర్రమీసలు 150 అంటూ కూడా వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక బర్డ్ ఫ్లూపై వదంతులను అరికట్టండి రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం. ఇక కేరళలో నియంత్రణ చర్యలు పూర్తి తెలంగాణ గిరిగుల్లో 800 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇక రాణికేడ్ వ్యాధి అంటున్న వైద్యులు గిరిజన గ్రామాల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం టీకా నిల్వలు ప్రతి పిహెచ్సిలోనే రాష్ట్రంలో 850 చోట్ల వ్యాక్సిన్ నిల్వ ఉంచే అవకాశం. ఇక జనవరిలో జనవరి 18 నుంచి 1200 కేంద్రాల్లో 1400 సెషన్స్ టీకా కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇక ఒక్కో సెషన్లో 100 టీకా ఇచ్చే అవకాశం. ఇక 1200 కేంద్రాల్లో 170 ప్రైవేటువి. నేడు పూణే నుంచి 800 టీకా ట్రక్కులు అంటూ కూడా వార్త ప్రచురించింది. గాంధీ నర్సింగ్ రూరల్ హెల్త్ సెంటర్ సిబ్బందితో ముచ్చటించనున్న ప్రధాని మోడీ. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించనున్నారు. కోవిడ్ టీకా పంపిణీపై కార్యాచరణ. ఇక 15 పల్స్ పోలియో వాయిదా అన్ని రాష్ట్రాలకు కేంద్ర సమాచారం. కోవిడ్ టీకా నేపథ్యంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక వ్యాక్సిన్పై వేచి చూద్దాం. ఇక కోవిడ్ సాఫ్ట్వేర్లో నమోదు చేసుకుని వైనం ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేట్లతో కలిసి 2.87 లక్షల మంది వైద్య సిబ్బంది నమోదు చేసుకున్నారు. ఒక్కో ప్రైవేట్లోనే ఇక 5 లక్షల మంది సిబ్బంది అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం నేడు కలెక్టర్లతో సీఎం భేటీ. సమావేశంలో మంత్రులు అధికారులు కూడా. ఇక రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ వైద్య ఆరోగ్య విద్య అటవీ శాఖ శాఖలపైన చర్చించే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక కేటీఆర్ను సీఎం చెయ్యరు. కొందరు ఎమ్మెల్యేలతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టిస్తారు. ఇక సర్కార్ పడిపోతుంది కేటీఆర్కు చెబుతారు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇక యాదాద్రి జిల్లా నేతలను పార్టీలోకి ఆహ్వానించారు కండువా కప్పి బండి సంజయ్. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం ఇక వాట్సాప్ కొత్త విధానంపై ఆందోళన. వినియోగదారుల సమాచారం సేకరణ. ఇక వాట్సాప్ అనుబంధ యాప్లతో షేరింగ్. బిజినెస్ చాట్లను వ్యాపారుల నుంచి మాత్రమే ఇక తీసుకునే అవకాశం ఉంటుందన్న వాట్సాప్. ఇక తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. ప్రత్యర్థి యాప్ సిగ్నల్ వైపు అధికారుల చూపు. ఇక వాట్సాప్ ఫేస్బుక్లను కట్టడి చేయండి లేదా నిషేధించండి అంటే కేంద్రానికి కేట్ లేఖ కూడా రాశారు. దానికి సంబంధించిన వార్త. ఇక బీజేపీ అంటురోగం లాంటిది. ఖమ్మం వాసులను ఇమ్యూనిటీ ఎక్కువ ఇక్కడి ప్రజలకు అది అందుకోదు. దమ్ముంటే నాపై విచారణ జరిపించి సంజయ్కు పువ్వాడ సవాల్ విసిరారు. ఇక ఖమ్మంలో సమీకృత రైతు బజార్ ప్రారంభోత్సవ సభలో ఇక పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం ఇక చిన్న కాలేజీలు కలాస్. 123 మూత మరికొన్ని మూసివేసే దిశగా కరోనా. లాక్డౌన్ను కాలేజీలకు తీరని నష్టం. ఇక పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న కార్పొరేట్ కాలేజీలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం 10వ తరగతి విద్యార్థులకు 100 రోజులు ప్రత్యక్ష తరగతులు. ఇక తల్లిదండ్రులు సమ్మతి తెలిపిన విద్యార్థులకే అనుమతి. ఇక 70% సిలబస్ బోధన. వార్షిక పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే. సగం సిలబస్ చదివినా ఉత్తీర్ణులయ్యే ప్రశ్నలు. ఇక 18 నుంచి 9-10 తరగతులకు ఇంటర్మీడియట్ తరగతులకు నేడు కేసీఆర్ ప్రకటించే ఛాన్స్. ఇక ఏప్రిల్ కల్లా ఇంటర్ పరీక్షలు జరుగుతాయి అంటూ కూడా విద్యార్థులకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలోను ప్రచురించారు. ఇక ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.